మార్ మల్లన్న జీవిత చరిత్ర, తీన్ మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఈయన 1982 జనవరి 17 తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాద్ JNTU నుండి 2009 MBA పూర్తి చేశాడు. టీన్మార్ మల్లన్న NTV iNews వంటి ఛానల్లో పనిచేసి 2012 B6 లో టీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10TVలో కొంతకాలం పనిచేసి సొంతంగా QNews యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. టీన్మార్ మల్లన్న B6 న్యూస్ ఛానల్ ద్వారా తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015 తెలంగాణ శాసనసభ మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల MLC స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019 జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినాడు. టీన్మార్ మల్లన్న 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల MLC స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు. టీన్మార్ మల్లన్న 2021 డిసెంబర్ 7 ఢిల్లీలోని BJP కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ సుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. టీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి 2 సంవత్సరాలు ప్రజల్లోనే ఉంటానని 2021 జూలై 18 గడ్కేసర్లో ఏర్పాటు చేసిన నిండు సభలో ప్రకటించాడు. హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో 2021 ఆగస్టు 27 టీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, వాళ్ళ జీవన చరిత్రల గురించి మీ ముందుకు ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది.